వికాసానికి శారీరదారుడికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని యువత క్రీడలపై దృష్టి సాధించాలని టెక్మాల్ ఎంపీపీ చింత స్వప్న రవి సర్పంచ్ సుప్రజ భాస్కర్ అన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని సీఎం కప్ 2023 మండల స్థాయి గ్రామీణ క్రీడా పోటీలను మంగళవారం ఎంపీపీ చింత స్వప్న రవి మండల స్పెషల్ ఆఫీసర్ జమ్లా నాయక్ కలిసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి యువతలోనూ ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం సీఎం కప్ 2023 టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని సూచించారు. సార్ బాగా ఈరోజు టేక్మాల్ మండల కేంద్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి టేక్మాల్ మండలానికి సంబంధించిన గ్రామాలలో మరి గ్రామీణ మరి యువత ఏదైతే క్రీడలలో ఉత్సాహం ఉండి వాళ్ళకి ప్రోత్సాహం లేకుండా ఎవరైతే గ్రామాలలో మగ్గుతూ ఉన్నారో వారికి మరి ఒకటి ప్రోత్సహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిన్నటి నుంచి మొత్తం రాష్ట్రమంతటా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో అన్ని మండల కేంద్రాల్లో మరి సీఎం కప్ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ వాలీబాల్కు సంబంధించి మరి 8 టీములు రావడం జరిగింది. కబడ్డీకి సంబంధించి మరి 6 టీములు రావడం జరిగింది. ఈ టీముల మధ్య మరి ఆసక్తికరమైనటువంటి పోటీ నడుస్తూ ఉంది. వారికి అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇందులో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉంటారో వారికి జిల్లా స్థాయిలో మరి 22 నుంచి 25 తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి క్రీడల్లో మరి వాళ్ళను ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. మరి జిల్లా స్థాయిలో కూడా ఎవరైతే మంచి ప్రతిభ చూపిస్తారో వారికి రాష్ట్ర స్థాయిలో అట్లాగే జాతీయ స్థాయిలో పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను యువతతో కోరేది ఏంటని అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ లో ఉన్న అన్ని గ్రామాలలో మరి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే బయట ఎవరైతే ఇప్పుడు పిల్లలు హాలిడేస్లలో ఉన్నారో వాళ్ళు ఆ టైం వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా మరి క్రీడలలో పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు టేక్మాల్ గ్రామంలో సీఎం కప్ 2023 సంవత్సరానికి క్రీడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఇక్కడ మా గ్రామంలోని ZPHS పాఠశాలలో ఈ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాకారులు గెలిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలని కేసీఆర్ గారి ఉద్దేశం. కేసీఆర్ గారు క్రీడలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 2023 ఈరోజు మనం టెక్మాల్ మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వాలీబాల్ ఆడడం కొరకు 8 టీమ్స్ రావడం జరిగింది. కబడ్డీ కోసము 6 టీంలు. వీళ్ళందరూ మనం గెలుపొందిన వాళ్ళందరినీ మళ్ళీ ఒక్కొక్క టీంని కలిపి మనం జిల్లా పరిషత్ జిల్లాలో స్పోర్ట్స్ ఆడడానికి పంపించడం జరుగుతుంది. 2 రోజులు ఉంటుంది, ఈరోజు రేపు నిన్న, ఎందుకంటే జనరల్ బాడీ ఉంది కాబట్టి మనం పర్మిషన్ తీసుకుని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రామీణ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వాళ్ళలో క్రీడాకారులను గుర్తించి మనం జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి పంపడానికి ఇలాంటి కార్యక్రమాలు మన సీఎం గారు ప్రవేశపెట్టారు.
నమస్కారం. ఈరోజు టెక్మల్ మండలంలోని సీఎం కప్ 2023 సందర్భంగా క్రీడా పోటీలు ప్రోగ్రాం పెట్టారు. యువత అంతా ముందుకొచ్చి ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ యువతకు ఇలాంటి పోటీల వల్ల ముందుకొచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువత వచ్చి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.